వెల్కమ్ టు నైన్ వైబ్స్. నవరాత్రులు పూజలు అందుకున్న గణేశుడు గంగమ్మ వడికి తరలుతున్నాడు. హైదరాబాద్ నలుమూలల నుంచి ట్యాంక్ బండ్ వైపు గణనాథులు కదులుతున్నారు. ఈసారి తెల్లవారుజాము నుంచే నిమజ్జనానికి ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్కు వినాయకులు తరలి వస్తున్నారు. దీంతో ట్యాంక్ బండ్ నుంచి అబిట్స్ వరకు భారీగా నిలిచిన గణేశుడి వాహనాలు, పాత బస్తీ సికింద్రాబాద్ నుంచి పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు తరలివస్తున్నాయి. ఇక ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ మహాగణపతి ఉదయం 6 గంటలకే శోభాయాత్ర ప్రారంభమైంది. 10 గంటల వరకు ట్యాంక్ బండ్కు చేరుకున్నాడు. 12 గంటల వరకు గణనాథుడి నిమజ్జనం పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు బాలాపూర్ గణేశుడు ఊరేగింపు ప్రారంభమైంది. గ్రామంలో వినాయకుడు ఊరేగుతున్నాడు. బోడ్రాయి వద్దకు వినాయకుడిని తీసుకువెళ్లి అనంతరం గ్రామం ప్రధాన కూడలిలో లడ్డూ వేలం వేశారు. ఉదయం 9:30 గంటలకు బాలాపూర్ గణేశుడి లడ్డూ ప్రారంభమైంది. ఈ ఏడాది 36 మంది వేలంలో పాల్గొన్నారు. వారిలో 3 స్థానికులున్నారు. గత ఏడాది బాలాపూర్ గణేశుడి లడ్డు 24.60 లక్షలు పలికింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్.